పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, 2019 నాటికి మన గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూరికి 100% పూర్తయిపోవాలి. ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారు. గౌరవించిన విధంగా కియా మోటార్స్ అనంతపూర్ జిల్లాకు వచ్చింది, ఇంకో పక్కన అపోలో టైర్స్ వచ్చినాయి, సిఎట్ టైర్స్, ఇసుజు మోటార్స్, క్యాడ్బరీ, పెప్సికో అనేక సంస్థలు పెద్ద ఎత్తున ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వస్తుంది. నేను మంత్రి అయిన తర్వాత ఒక్క నిర్ణయం ఇచ్చిన 2019 నాటికి 1,00,000 ఐటీ ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పించారు. ఈరోజు రవి వేమూరి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏపీఎన్ఆర్టీ కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. ప్రపంచంలో తెలుగులకి ఎలాంటి ఇబ్బంది ఉంటే రియల్ టైం స్పందించే విధంగా ఈరోజు ఏపీఎన్ఆర్టీ మీకోసం పనిచేస్తుంది. విద్యార్థులందరూ కూడా ఇన్సూరెన్స్ గ్యారంటీ, లీగల్ ఎయిడ్ గ్యారంటీ, లోన్ గ్యారంటీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మీ ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను ఇక్కడ ఎజెండా ఏం పెట్టుకున్నానంటే, రాబోయే 3 సంవత్సరాలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా డబుల్ చేయాలి, మీకు ఆదాయం ఎలా పెంచాలి. ఒకటి, లోవర్ ఆర్డర్ స్కిల్స్ అంటే H1B వచ్చిన మన విద్యార్థులు యువతి యువకులందరికీ నెక్స్ట్ జనరేషన్ ట్రైనింగ్ పెట్టారు ప్రభుత్వం మనకి స్కిల్ డెవలప్మెంట్. ఈ కార్యాచరణ ఏపీఎన్ఆర్టీ ద్వారా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరూ ఆంధ్రప్రనూర్స్, మీ అందరికి ఆఫీస్ ఉన్నాయి, చిన్న ఆఫీస్ ఉండొచ్చు, పెద్ద ఆఫీస్ ఉండొచ్చు, వారానికి 2 రోజులు సాటర్డే సండే మీ ఆఫీస్ మీరు మాట్లాడాలి. అక్కడ ట్రైనింగ్ ఏం చేస్తాం, ఒక ప్లాట్ఫామ్, ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన యువతి యువకులకు అక్కడ ట్రైనింగ్ ఇస్తాం. అందరం కలిసి చేస్తే ఎవరు ఊహించిన విధంగా మనకి పర్ క్యాపిటల్ ఇంకా డబుల్ చేయడానికి ఆస్కారం ఉంది, చేయొచ్చు. అంటే సందేహం సండే అయినా ఇంకా పెద్ద ఎత్తున వచ్చినందుకు నేను సెలవు తీసుకుంటాను.